రోజు నాకు ఒక క్రేజీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. లిటరల్లీ చెప్తున్నా షోన్ అయిపోయాను. చెప్పాలి అంటే పాజిటివ్ గా తీసుకోవాలా లేదా నెగిటివ్ గా తీసుకోవాలా, వన్ ఆఫ్ ద క్రేజీ ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో అసలు ఏం జరిగింది అని అనుకుంటే, సో లాస్ట్ వీడియోస్ అయితే చూసారు కదా, మనం వచ్చేసి సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ అయితే చేసాము. అదే టైమ్ లో మనకి విశాఖపట్నం టు పూరి వందే భారత్ ఇనాగ్రల్ రన్ కూడా స్టార్ట్ అయింది. సో నార్మల్ గా ఇనాగ్రల్ రన్ చేసిన తర్వాత పక్క రోజే రెగ్యులర్ రన్ అయితే ఉంటుంది కదా, సో టికెట్స్ అయితే వదులుతారు. సో ఆ విధంగానే నేను విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి కొత్త ఆరెంజ్ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని టికెట్ బుక్ చేసుకున్నా. దాంతో పాటు ఈ పూరి విశాఖపట్నం వందే భారత్ కూడా చేద్దాము అని చెప్పి టికెట్స్ ఆన్లైన్ లో చూస్తే ఇప్పటికీ వదలలేదు. అదేంది, ట్రైన్ ఏమో స్టార్ట్ చేశారు కానీ టికెట్స్ ఏమో వదలలేదు, ఏంది సిచ్యువేషన్ అని చెప్పి ఆలోచిస్తూ సరే అని వైజాగ్ వరకు వచ్చాను. వైజాగ్ వస్తే వైజాగ్ లో వాళ్ళని అడిగితేనేమో టికెట్స్ డైరెక్ట్ గా ఇస్తారు, ఆన్లైన్ లో ఇంకా అప్డేట్ చేయలేదు, డైరెక్ట్ గా మీరు పూరి వెళ్ళిపోండి, పూరి నుంచి టికెట్స్ అయితే తీసుకోండి అని చెప్పారు. ఏంది వందే భారత్ అది లేదా ఇంకేమైనా మెమో ట్రైన్ డైరెక్ట్ గా టికెట్స్ ఇస్తే ఎక్కడానికి అని అనుకున్నా. బట్ ఇద్దరు ముగ్గురు అడిగాను అనమాట, అక్కడ మెయిన్ రిజర్వేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కూడా అదే చెప్పారు, ఆన్లైన్ లో అయితే అప్డేట్ అవ్వలేదు, ట్రైన్ అయితే నడుస్తుంది రేపు నుంచి పక్క, డైరెక్ట్ వెళ్తే డైరెక్ట్ టికెట్ ఇస్తారు మీకు, అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడుకో టికెట్ తీసుకోండి అని చెప్పారు. సరే కదా అని వాళ్ళ మాట నమ్మి నేనైతే కొరమండల్ ఎక్స్ప్రెస్ దొరికింది నాకు వెంటనే. కొరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి భువనేశ్వర్ కి వచ్చాను నేను. ఇక్కడ అడుగుదాం కదా వీళ్ళని అని భువనేశ్వర్ నుంచి పూరి వెళ్దామని. భువనేశ్వర్ కి వస్తే భువనేశ్వర్ లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ నెల 18వ తారీఖు వరకు, మార్చి 18 19వ తారీఖు వరకు మనకి ఆ ట్రైన్ అయితే లేదు, జస్ట్ ఇనాగ్రల్ రన్ చేశారు కానీ ఆ ట్రైన్ అయితే నడవట్లేదు అని చెప్పారు. నాకైతే మైండ్ అసలు పిచ్ ఎక్కిపోయింది. నైట్ 3 గంటలకి నేను భువనేశ్వర్లో దిగి ఎంక్వైరీలో కనుక్కుంటే ఆ ట్రైన్ లేదని చెప్పారు. సో వైజాగ్ రైల్వే స్టేషన్ లో స్టాఫ్ వాళ్ళ మాటలు నమ్మి నేను భువనేశ్వర్ వరకు వస్తే, ఇది నాకు జరిగిన సిచ్యువేషన్ అయితే లిటరల్లీ వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారు. నాకైతే ఫుల్ సిల్లీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఇంకో హోప్ కూడా ఉందిలేండి, మేబీ రాత్రి 12 గంటలకి ఆ టైంలో ఏమన్నా టికెట్స్ వదులుతాడేమో ఈరోజు మార్నింగ్కి అని అనుకొని ఆ వందే భారత్ కవర్ చేద్దామని 7 దాకా వచ్చాను. బట్ అదైతే బిస్కెట్ అయిపోయింది. ఓకే, వాట్ ఎవర్ జరిగింది అయితే జరిగిపోయింది. సో ఈ విధంగా నేనైతే మోసపోయాను. సో ఇప్పుడప్పుడల్లా మనకి పూరి వందే భారత్ అయితే అవైలబుల్ లేదు, ఇంకొక 4-5 డేస్ అంటే ఈ వీడియో రిలీజ్ అయిన 4-5 డేస్ తర్వాత అదైతే అవైలబుల్ ఉంటుంది, అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. సో రైట్ నా నేను వచ్చేసి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో రిటర్న్ అయితే వెళ్ళాలి కదా, అందుకని చెప్పి నేను హౌరా నుంచి SMBT బెంగళూరు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి కరెంట్ రిజర్వేషన్లో ఒకే ఒక్క టికెట్ ఉంటే లాస్ట్ మూమెంట్లో ఫాస్ట్ బుక్ చేసుకున్నా. నా అదృష్టం బాగుంది దొరికింది నిజంగా చెప్పాలంటే. సో టైం ప్రెజెంట్ 5 o'clock అయితే అవుతుంది, వెయిటింగ్ రూమ్లో రెస్ట్ తీసుకున్నా ఇప్పుడు దాకా. ఇంకొంతసేపట్లో మన SMBT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, దాంట్లో మనము వైజాగ్ వరకు అయితే ట్రావెల్ చేద్దాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎచ్ఎన్ మోటార్స్. మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి, కంటిన్యూ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాను, నాలాగే చాలా మందికి ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది కానీ మనీ అయితే చాలా ఖర్చు అవుతాయి. సో ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయమని చెప్తాను. మన దగ్గర ఉన్న మనీని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేయడానికి. మన దగ్గర ఉన్న మనీని స్మార్ట్ గా స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి నేను ఎంస్టాక్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక స్టాక్ బ్రోకర్ యాప్, వీళ్ళు మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తారు, లైక్ స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, IPO ఇంకా చాలా. ఎంస్టాక్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు 0 బ్రోకరేజ్ ని ఛార్జ్ చేస్తారు, అంటే ఎలాంటి ఛార్జెస్ ఇందులో ఉండవు. మీరు ఇందులో డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా వీళ్ళ 999 ప్లాన్ అయితే తీసుకోండి. మీ యొక్క ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఫ్రీ ఉంటుంది. అంతేకాకుండా మీరు AMC ప్లాన్ ని చూస్ చేసుకుంటే మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు లైఫ్ టైమ్ మొత్తానికి. ఎంస్టాక్ మీ యొక్క బ్రోకరేజెస్ ని సేవ్ చేసి మీ యొక్క స్మార్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కి మంచి దారి చూపిస్తుంది. ఎంస్టాక్ లో 1 క్లిక్ ఆర్డర్ ప్లేస్మెంట్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ గా ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంస్టాక్ కి 4-స్టార్ రేటింగ్ ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంస్టాక్ దాదాపు 8.5 లాక్ క్లయింట్స్ కి 145 crores వర్త్ ఆఫ్ బ్రోకరేజ్ అయితే సేవ్ చేసింది. ఇంకెందుకు వెయిట్ చేస్తారు, కింద డిస్క్రిప్షన్ లో అయితే ఎంస్టాక్ వాళ్ళ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ జర్నీని ఈ రోజు స్టార్ట్ చేయండి. సో మన ట్రైన్ 12863 హౌరా టు SMBT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫైనల్లీ భువనేశ్వర్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చింది. మీకు వచ్చిన తెలుసా, ఇది SMBT బెంగళూరు వెళ్తున్నా సరే ఇది హౌరా టు యశ్వంత్పూర్ ట్రైన్ కింద ఫేమస్ అనమాట. చూడండి,
ఎస్ఎంవిబి బెంగళూరు, ఎస్ఎంవిబి అన్న విటి అన్న ఒకటి, ఎస్ఎంవిబి బెంగళూరు కి వెళ్తున్నా సార్. ఈ ట్రైన్ యశ్వంత్పూర్ కింద ఈ ట్రైన్ అయితే ఫేమస్ అనమాట, హౌరా టు యశ్వంత్పూర్ అని అయితే అంటారు అందరూ. సో మనం ఇందులో ఎకనామిక్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాం, థర్డ్ ఎకనామిక్ క్లాస్ లో. సో జనరల్ బోగీలు అయితే స్టార్టింగ్ రెండో మూడో వెళ్ళిపోయాయి, ఇదంతా స్లీపర్ అనమాట. ట్రైన్ అయితే కొత్తగా ఉంది, లోపల ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను ఈ ట్రైన్ ని, ఎప్పుడు ఎక్కలేదు. మాక్సిమం హౌరాని బెంగళూరుని కలిపేది కాబట్టి గబ్బు ట్రైన్ ఉంటది నాగేశ్ ప్రకారం, బట్ అవుట్ సైడ్ నుంచి చూడడానికి అయితే కలర్ ప్యాటర్న్ అదిరిపోయింది, కొత్తగా ఉన్నట్టుంది. కొరమండల కన్నా బెటర్ గా ఉంది రేక్ అయితే. రిజర్వేషన్ లో కూడా ఫుల్ అయితే జనాలు ఉన్నారు, నిలబడి వెళ్తున్నారు. హౌరా నుంచి బెంగళూరు వెళ్ళి ఏ ట్రైన్స్ అన్న గుర్తు పెట్టుకోండి, ఎట్టు పరిస్థితిలో స్లీపర్ అయితే తీసుకోకండి, మినిమం ఏసీ అయితే మెయింటైన్ చేయండి, అప్పుడే మీరైతే ప్రశాంతంగా వెళ్ళగలరు. ఎందుకంటే స్లీపర్ లో కూడా మన దాంట్లో ఎక్కి కూర్చుంటారు అనమాట. సో తలకాయ నొప్పి, ఇదే మన కోచ్ అయితే M2, ఇది M1, ఇది M2, బట్ M2 అని లేదు దాని మీద, బట్ ఇదే మన కోచ్. సో లోపలికి అయితే ఎక్కేద్దాము, విశాఖపట్నం వరకు ఇందులో మన ప్రయాణం అయితే సాగిద్దాం. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుందా చెట్లు అడ్డం వస్తున్నాయి, కరెక్ట్ గా చూపిద్దాం అనుకుంటే. సో గెట్ రెడీ చిలకా లేక్ వ్యూని అయితే చూడడానికి. సో ఇదిగోండి మొత్తం చిలకా లేకేను. సో ఇండియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఇది వచ్చేసి. సో చూస్తున్నారు కదా, సో చిలకా లేక్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. కొన్ని వందల వేల కుటుంబాలు అయితే దీని మీద ఫిషింగ్ మీద అయితే బతుకుతున్నాయి ఈ లేక్ మీద. సో చాలా అంటే చాలా పెద్ద లేక్ ఇది, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు మనకి ఇండియాలోనే. సో మంచి టూరిజం స్పాట్ కూడా ఇక్కడ. ఈ లేక్కి మనకి చాలా మైగ్రెంట్ బోట్స్ అయితే వస్తాయి, కజకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, లదాఖ్ నుంచి చాలా మైగ్రెంట్ బోట్స్ అయితే వస్తాయి. వింటర్స్ టైంలో అయితే చాలా మంచి సీజన్ మనకి, ఎస్పెషల్లీ బర్డ్ ఫోటోగ్రాఫర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ పండగ అనమాట ఈ లేక్ దగ్గర. సో అక్కడ వరకు అయితే మనకి రోడ్డు ఉందన్నమాట. అండ్ ఈ ఐలాండ్స్లో మనకి ఇక్కడ ఎక్కడో చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి చాలా. సో ఆల్మోస్ట్ 100+ ఐలాండ్స్ అయితే ఉన్నాయి, వీటిల్లో టెంపుల్ ఒకటి ఉందన్నమాట. సో ఇది కూడా మనకి చాలా ఫేమస్. అండ్ ఇట్ సైడ్ చిలకా లేక్, అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి గార్డెన్ కొండలు అనమాట. ఇప్పుడు ట్రైన్ మనకి అక్కడ ఒక లైన్ లా కనిపిస్తుందా, ఇదిగోండి అక్కడ అక్కడైతే ఒక సర్కిల్ తీసుకుంటుంది, సూపర్ అంతే. రైట్ లో మనం వచ్చేసి బ్రహ్మపూర్ సిటీలో అయితే ఉన్నాము. ఇది బ్రహ్మపూర్ సిటీ, మీరైతే చూస్తారు కదా జస్ట్ అలా దాటుతూ ఉన్నాము బ్రహ్మపూర్ అయితే. సో ట్రైన్ అయితే చాలా బాగుంది, కాస్తే ఇదంతా చూడండి ఫుల్ వాటర్ మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది అనమాట. అండ్ మనం థాట్ వేసి ఎకనామిక్ కోచ్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాం కదా. సో ఎకనామిక్ కోచ్ ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. సో ఇది మన థాట్ వేసి ఎకనామిక్ కోచ్ యొక్క ఇంటీరియర్స్ అనమాట. క్లీనింగ్ అయితే జరుగుతుంది, కొంచెం బయటకి అయితే వెళ్దాం అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇదిగోండి ఇక్కడైతే చూడొచ్చు NH-16 క్లియర్ వ్యూ. చెన్నై టు కోల్కతా హైవే అనమాట, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ హైవే ఇది వచ్చి. పక్కనే ఉన్నాయి రెండు అయితే, దాదాపు మనం ఇచ్చాపురం దగ్గరలో అయితే ఉన్నాం. ఆంధ్ర బార్డర్, ఒరిస్సా ఆంధ్ర బార్డర్, మీకైతే బార్డర్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను నేను మాక్సిమమ్. ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఏదైతే ఉందో ఇదేనమాట, ఒరిస్సా ఆంధ్ర బార్డర్ అయితే. ఒక ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అంటే ఏం లేదు, బట్ ఇదే ఒక సరిహద్దు రాయిలా కూడా వచ్చింది నేను చూసాను. ఇక్కడతో మనకి ఒరిస్సా అయితే ఎంటర్ అయిపోయింది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇదంతా వచ్చేసి ఇచ్చాపురం ఊరు అనమాట. సో వెల్కమ్ టు ఇచ్చాపురం. ఇదిగో ఇది కూడా మనకి అమృత్ భారత్ స్కీమ్ కింద రెనోవేట్ అవుతున్నట్టుంది స్టేషన్, మొత్తం అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. వా ఫస్ట్ టైం నేను ఇచ్చాపురం స్టేషన్ అయితే చూడటం, చాలా పెద్దగా ఉంది. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే పలస రైల్వే స్టేషన్ కి వచ్చేసింది. పలస రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PSA. దాదాపు పలస రైల్వే స్టేషన్ కి 100 ఇయర్స్ హిస్టరీ, మోర్ దెన్ 100 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది చూడడానికి. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 2 మినిట్స్ స్టాప్ అనమాట. పలస అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది జీడిపప్పులు.
జీడిపప్పులకి చాలా ఫేమస్. దాదాపు 300+ క్యాషూ ఇండస్ట్రీ సీడ ఉన్నాయని అయితే అంటున్నారు. ఎంతవరకు నిజమో అనేది పలసాలో ఉండేవాళ్ళు లేదా చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. భువనేశ్వర్ నుంచి మన ట్రైన్ దాదాపు 250 కిలోమీటర్లు అయితే వచ్చింది. కోల్కతా నుంచి కన్నా చూసుకున్నట్టయితే 650 కిలోమీటర్లు అనమాట. బండి గంట లేట్ గా నడుస్తుంది. హార్న్ అయితే వేసేసారు, ట్రైన్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. భువనేశ్వరం నుంచి విశాఖపట్నంకి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 450 కిలోమీటర్లు అయితే వస్తుంది. అదే మీరు కనుక కోల్కతా నుంచి విశాఖపట్నంకి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే దాదాపు 880 కిలోమీటర్లు. సో ఇప్పుడు మనం ఉంది నౌపాద జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది ఎవరికి తెలియదు, వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ రైల్వే స్టేషన్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఏ లైన్లు కలుపుద్ది అంటే ఇప్పుడు మన మెయిన్ లైన్ నుంచి గున్పూర్ అంటే మనకి ఒరిస్సాలో ఉంటుంది, రాయగడ డిస్టిక్ కిందకైతే వస్తుంది. రాయగడ డిస్టిక్లోనే సెకండ్ బిగ్గెస్ట్ టౌన్ అనమాట అది వచ్చి. దాన్నైతే ఈ రైల్వే స్టేషన్, ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ ఆ లైన్ అయితే డివైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి గున్పూర్ వెళ్ళే ప్యాసింజర్ ఏదైతే ఉందో అది ఇటు సైడ్ నుంచే గున్పూర్ వైపు అయితే వెళ్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద జంక్షన్ రైల్వే స్టేషన్. నేనే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇక్కడ స్లోగా వెళ్తుంది, మన ట్రైన్ అయితే స్టాప్ ఏం లేదు. సో ట్రైన్ గంట లేట్గా శ్రీకాకుళం రోడ్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయింది. ఫైనల్లీ వెల్కమ్ టు శ్రీకాకుళం. సో ఇక్కడ కూడా మనకి రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టేషన్ని చూడొచ్చు, మొత్తం అప్గ్రేడ్ అయితే చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్ని స్టేషన్స్ని గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అన్ని స్టేషన్స్ అయితే రెనోవేట్ చేసి నీట్గా తయారు చేస్తున్నారు. సో ఇండియన్ ఫ్లాగ్ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి అయితే. సో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHG అనమాట. సరదాగా అన్నాను, CHG కోడ్ వచ్చేసి. ఇదేమో శ్రీకాకుళం రోడ్డు, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్ వచ్చేసి ఈసీ ఓవర్ కిందకి వస్తుంది అని కొంతమంది చెప్తుంటే ఎస్సీ ఓవర్ కిందకి వస్తుంది అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఏది నిజం అనేది నాకైతే తెలియదు. సో శ్రీకాకుళం రోడ్ సో స్టేషన్ కి ఎండింగ్ లో రోడ్ అని ఉంటే మీనింగ్ ఏంది అని అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నేను ఒక 2 మినిట్స్ లో అయితే రివీల్ చేస్తాను కొన్ని స్టేషన్లకి రోడ్ అని లాస్ట్ లో ఎందుకు ఉంటుంది అని. శాలిమార్ చెన్నై హౌరా. సో ఇది వచ్చేసి చెన్నై టు హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ అనమాట. బట్ నాకు తెలిసినంత వరకు దీన్ని కోరమండల్ రేగ్ అయితే తగిలిచ్చారు. ఎస్, కోరమండల్ రేగ్ అయితే ఉంది. కోరమండల్ చెన్నైకి ఒకటే రేగ్ అయితే వాడేస్తున్నారు. సో ఇది చెన్నై మెయిల్, ఇప్పుడు హౌరా వెళ్తుంది అనమాట ఆ ట్రైన్ వచ్చి. సో బాయ్ బాయ్ శ్రీకాకుళం రోడ్. సో మీకు అయితే చెప్పే కదా శ్రీకాకుళం రోడ్ కొన్ని స్టేషన్లకి చివరిన రోడ్ అని ఎందుకుంటది అంటే, మనకి శ్రీకాకుళం ఊరు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఊరికి కొంచెం దూరంగా ఏ స్టేషన్స్ అయితే ఉంటాయో ఆ స్టేషన్స్ ని రోడ్ అనే నేమ్ తో మెన్షన్ చేస్తారు. సో మనకి ఏరియాలు అంతా చూసుకుంటే ఎక్కువ రైల్వే ట్రాక్స్ క్రాసింగ్స్ ఈ విధంగా అండర్ పాస్ అయితే ఉంటాయి అనమాట చాలా దగ్గరలో. సో మన నెల్లూరు, ఒంగోలు ఇటు సైడ్ అయితే ఇవి తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ప్రతి దగ్గర ఇట్లాంటి అండర్ పాస్లు అయితే ఉంటాయి రైల్వే ట్రాక్ క్రాసింగ్స్కి. ఈవెన్ పల్లెటూరులో అయినా సరే ఈ విధంగా అండర్ పాస్లు ఉంటాయి. వెల్కమ్ టు విజయనగరం. ఇంకొక స్టాప్ ఉంది విశాఖపట్నం కంటేను, ట్రైన్ విజయనగరంకి అయితే ఎంటర్ అయింది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. సో స్టేషన్ అయితే చాలా వరకు ఖాళీగా ఉంది, మంచి బెటర్ అనమాట. సో విజయనగరంలో అయితే బ్రేక్ఫాస్ట్ కానీ ఈ కేక్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఫ్రూట్స్ అవి అయితే దొరుకుతున్నాయి, సమోసాలు అవి దొరుకుతున్నాయి, కానీ ఇడ్లీ వడ అట్లాంటి దొరకట్లే. ఆ సమోసాలు వాటి కన్నా ఇది బెటర్ అని చెప్పి తీసేసుకున్నాను. సో మనకైతే లాస్ట్ టైము విజయనగరం ప్యాసింజర్ రాయగడ ప్యాసింజర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయింది కదా కట్టకపల్లి అనే ఊరి దగ్గర. ఇదిగోండి ఇంజను ఒక తుక్కైపోయాయి, వాటిని అయితే పక్కన పడేసారు. ఇదే పాయింట్ ఎగ్జాక్ట్లీ యాక్సిడెంట్ అయింది. మనకి ఆ ప్లేస్ లో టెంట్ కూడా వేసి పోలీస్ వాళ్ళని అయితే పెట్టారు. మేబీ ఆ పాటలు ఎవరన్నా తీసుకెళ్ళిపోకుండా ఆ విధంగా ఏమో మరి సేఫ్ సైడ్ కి. ఇదే కంటకపల్లి అనే ఊరు దగ్గర కొత్త వలస దాటిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం టువర్డ్స్ కొత్త వలస వైపు అయితే వెళ్తున్నాము. మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ తర్వాత ఇదే కొంచెం మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దాదాపు 14 మంది చనిపోయారు. అండ్ గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది, ఎంప్టీ ఫ్రైట్ ట్రైన్. సో ట్రైన్ వచ్చేసి కొత్త వలస జంక్షన్ అయితే బైపాస్ అవుతుంది. మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే
గూడ్స్ ట్రైన్లు చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. మనకి మెయిన్ కొత్త వలస జంక్షన్ వచ్చేసి అరకు లైన్ కి అయితే డైవర్ట్ అవుతుంది. అరకు లైన్ అంటే కిరణ్డూల్ లైన్ అనమాట, ఒరిస్సాకి వెళ్తుంది. సో కిరణ్డూల్ లో మనకి ఐరన్ ఓర్ మైనింగ్ అయితే చాలా ఫేమస్. సో అందుకే గూడ్స్ ట్రైన్స్ కి కొత్త వలస జంక్షన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఇదంతా ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ రెండింటి ఏదో ఒకటి అయి ఉంటుంది. అరకు వెళ్లే వాళ్ళైతే కొత్త వలస జంక్షన్ మీదే అరకు అయితే వెళ్తారు మీరు. సో అది గైస్ మన వీడియో అయితే మన హౌరా SMBT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో. సో వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నెక్స్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను ముందులకు వచ్చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బై. సో ఎంస్టాక్ గురించి అయితే మీకు చెప్పాను కదా, మీ యొక్క ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎంస్టాక్ త్రూ అయితే స్టార్ట్ చేయండి. దీని లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చుంటాను, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. Investments and securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.